ఫ్రెండ్స్ బిజినెస్ చేసి మంచిగా ఎర్న్ చేసుకోవాలనే వాళ్ళ కోసం లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేసి మీషో యాప్ అన్నమాట. సో ఇది ఒక మంచి రీసెల్లింగ్ యాప్. మీకు నచ్చిన కేటగిరీలో నుంచి ఒక మంచి మంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయడమే అంతే. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ కొరియర్ చేయాల్సిన పని కూడా లేదనమాట, అది కూడా వీళ్ళే చేసేస్తారు. సో మీరు వన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు వచ్చిన మార్జిన్ అంతా మీ ప్రాఫిట్ అనమాట, దాన్ని మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా చాలా మంచిది అనమాట. అండ్ రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది దీంట్లో. సో మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఈజీ రిటర్న్స్. సో మంచిగా ఎర్న్ చేసుకోండి, మీషో యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో హ్యాపీ ఎర్నింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి టేబుల్ మేట్ అంటాం కదా, సో అదనమాట. నాకు ఎడిటింగ్ చేసుకునే దానికి ఇక్కడ ఏం లేదనమాట. లైక్ ముంబైలో అంటే నాకు కంప్యూటర్ టేబుల్ ఉంది, సో అక్కడ నేను ల్యాప్టాప్ పెట్టుకుని ఎడిటింగ్ చేసుకుంటాను. సో కంఫర్టబుల్గా ఉండేది. అండ్ నెల్లూరులో అయితే ఇలాగ బెడ్ మీద పెట్టుకొని అలా చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట ఎక్కువసేపు అలా చేస్తూ ఉంటే. సో అందుకని ఈ టేబుల్ మేట్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇదన్నమాట, మీ అందరికీ తెలిసే ఉంటుంది టేబుల్ మేట్. ఇది చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు ఇలాగ యాడ్స్ లో చూపిస్తూనే ఉంటారు కదా టెలీ షాపింగ్ లో. సో బాగుందన్నమాట. యాక్చువల్గా ఇది హరిత వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో తన దగ్గర నుంచి నేను తీసుకొని వాడుకునేదాన్ని, అంటే వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా యూజ్ చేసుకున్నాను నెల్లూరుకి వచ్చినప్పుడు. సో ఇంకా తను ఏమనుకుంటుందంటే నాకు ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని నాకు తనే గిఫ్ట్ చేసింది, ఇది తనే ఆర్డర్ చేసింది. సో హరిత అంటే ఎవరని అడిగారు కదా మీరు చాలా మంది, హరిత అంటే నా ఆడపడుచు, అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు అనమాట. సో మా బిల్డింగ్ లోనే ఉంటారు వాళ్ళు పక్క ఫ్లాట్ లో. సో ఇదన్నమాట, మా హస్బెండ్ దాన్ని ఫిక్స్ చేసేసారు. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, మేము ఇప్పుడు షాపింగ్ కి వెళ్తున్నాము బిట్టుకి బర్త్డే డ్రెస్ కొనడానికి, అలాగే హాసిని కూడా డ్రెస్ కొనాలి, అంటే బిట్టు బర్త్డే పార్టీ కోసం. సో ఈ వ్లాగ్ లో నేను మీతో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే బిట్టు బర్త్డేకి మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసాం అనేది అంతా మీకు చూపిస్తాను. లైక్ షాపింగ్ ఉంది అండ్ డీమార్ట్ లో కొంచెం షాపింగ్ ఉంది అనమాట, అది కూడా చూపిస్తాను. అండ్ బిట్టుకి ఏమేమి తీసుకున్నాం అదంతా మీతో షేర్ చేస్తాను. సో మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి. సో మేము ఇప్పుడు వచ్చేసి R9000కి వెళ్దాం అనుకుంటున్నాము, జస్ట్ ఫర్ యూ. అండ్ R9000 లో మేము ఎప్పుడు తీసుకుంటాను బిట్టుకి ఇంకా హాసినికి. సో చాలా బాగుంటాయి అక్కడ చిన్నపిల్లలకి, క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, వెజిటేబుల్ మార్కెట్, మద్రాస్ బస్ స్టాండ్ అంటారు ఇక్కడ మా నెల్లూరులో. సో ఆ ఏరియా అనమాట. మీ అందరికీ నెల్లూరు కూడా చూపిస్తాను ఈ వ్లాగ్స్ లో కొంచెం కొంచెం నాకు కుదిరినంత వరకు. సో ఇది అటు సైడ్ అనమాట. సో మీరు ఏజెంట్ ఆత్రేయ ఉంది కదా, సో అది కానీ చూసినట్టయితే మీకు ఈ ఏరియా చాలా ఐడియా ఉంటుంది. ఆ మూవీలో అంతా ఎక్కువ ఇది చూపిస్తూ ఉంటారు. ఇది చాలా చాలా పాపులర్ హోటల్ అనమాట, మురళీకృష్ణ హోటల్ నెల్లూరులో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ పాపులర్ రెస్టారెంట్స్ లో ఇది ఫస్ట్ వన్ అనమాట, మురళీకృష్ణ రెస్టారెంట్. సో అది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళామంటే విఆర్సి సెంటర్ వస్తుంది. ఇదన్నమాట విఆర్సి సెంటర్ అంటే. ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుంది విఆర్ కాలేజ్ అని, అది కూడా చాలా పాపులర్ అనమాట, చాలా పాత కాలేజ్, మా నాన్న వాళ్ళు చదువుకున్న కాలేజ్. సో అది అండ్ ఇక్కడంతా ఇంకా షాపింగ్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. సో ఈ లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ శుభ మస్తు షాపింగ్ మాల్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి నెల్లూరులో కూడా. సో చాలా బాగుంటుంది, ఇక్కడ అంతా ఇవే ఉంటాయి షాప్సే. సో ఇంక మేము రీచ్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసి మేము జస్ట్ ఫర్ యూకి వెళ్తున్నాము. సో వచ్చేసాం మేము ఇక్కడికి. బాగుంటాయి ఇక్కడ డ్రెస్సెస్ అయితే, హాస్ని కూడా నేను ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకుంటాను, ఎక్కువ షాప్స్ తిరగరు అనమాట. సో ఇదొకటి అండ్ ఇంకొక షాప్ లో తీసుకుంటాము. సో ఇంకా ఫస్ట్ నేను బిట్టుకి డ్రెస్ చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే అంతేం నచ్చలేదు ఈసారి, అంటే దివాళికి అన్ని స్టాక్ అంతా వచ్చి అయిపోయింది కదా, సో ఏమీ మిగలలేదు, ఒక ట్రెండ్ ఉన్నాయన్నమాట అంతే, డిజైన్స్ కూడా ఎక్కువ ఏం లేవు. సో అందుకని నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఏంటో మరి ఉన్నవే ఉన్నట్టు ఉన్నాయి అనమాట, రిపీట్ అవుతూ ఉన్నాయి. ఈ షేర్వాణి తప్పిస్తే ఇంకేం లేవన్నమాట పార్టీ వేరు. నాకైతే కొంచెం బ్లేజర్ టైప్ లో లేదంటే కోట్ మోడల్లో అలాంటివి తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయి బిట్టుకి, మమ్మీ కూడా ఆల్రెడీ తీసి పెట్టింది ఇలాంటిది. సో అందుకని కొంచెం డిఫరెంట్ గా తీసుకుందాం అనుకుంటే ఇక్కడైతే దొరకలేదు. సో ఇంకా బిట్టుకి ఇక్కడ కుదరలేదన్నమాట.
సో ఇంకా బిట్టు అయితే ఎంత రచ్చ చేశాడంటే ఇక్కడ ఇంకా ఆ రైమ్స్ పెట్టేశాము ఫోన్ లో, ఇక్కడ ఉంటుంది కదా ఈ టేబుల్ మీద ఇలాగా ఆనిచ్చేసానమాట. సో అది చూసుకుంటూ ఉన్నాడు బిట్టు నా పక్కన కూర్చొని. అండ్ ఇంకా బిట్టుకి ఎలాగో కుదరలేదు, ఇంకా హాస్ని కన్నా తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను. హాస్నిక్ ఏంటంటే వెస్టర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను, వెస్టర్న్ వేర్ లాగా లైక్ వెస్టర్న్ ఫ్రాక్స్ కానీ లేదంటే మిడీస్ ఆ టైప్ లో తీసుకుందాం అని చూస్తూ ఉన్నాను. సో హాస్ని కూడా ఏమి దొరకలేదు, చెప్పాను కదా దివాళీ టైము, సో దివాళీకి అందరు తీసేసుకున్నారు అండ్ కొత్త స్టాక్ ఏమీ రాలేదు. సో ఇంకా నాకేం నచ్చలేదు హాస్ని కూడా ఇక్కడ చూసాను, ఉన్నంతలో నాకైతే ఏం నచ్చలేదు. సో ఇంకా వచ్చేసాము ఇక్కడ నుంచి వేరే షాప్ కి వెళ్ళాము. సో చూసారు కదా బిట్టుకి డ్రెస్ వేయడం కూడా ఎంత కష్టం అయిపోతుందంటే, అంతకు ముందు నీట్ గా వేయించుకుని చూపించేవాడు బట్ ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా నిలబడట్లేదు అనమాట. వదిలితే ఇంకా అన్ని లాగేస్తున్నాడు, ఎక్కడికంటే ఎక్కడ వెళ్ళిపోతూ ఉన్నాడు, అసలు పట్టుకోకూడదంట వాడిని. సో మాకు ఇది చాలా నచ్చింది, సో అందుకని ఇది తీసుకున్నాము. బాగుంది కదా, చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాడు బిట్టు ఇలా పంచ కట్టుకొని. బాగొచ్చినట్టున్నాయి కదా ఈసారే. చూసారు కదా ఎవరు వచ్చారో, సో మమ్మీ నాన్న వచ్చారనమాట. మమ్మీ మైసూర్ పాక్ చేసింది. సో హాస్ని ఏంటంటే నేను మైసూర్ పాక్ చేశానమ్మా అని చెప్పగానే అమ్మమ్మ వచ్చేసే ప్లీజ్ నువ్వు నా తాతయ్య లేకపోయినా పర్లేదు నువ్వు ఆటో ఎక్కడన్నా వచ్చేసాయని చెప్పిందంట. నాకు తెలియదు ఇదంతా. సో వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇంకా పాప మమ్మీ వాళ్ళు ఇంకా అప్పుడు వచ్చారు, నైట్ అయిపోయింది అనమాట 10:30 ఆ టైంలో వచ్చారు. సో ఇంకా హాస్ని రమ్మనింది కదా, ఇంకా మా మమ్మీ ఆగలేదు. ఎవరొచ్చారు బిట్టు? తాతయ్య అమ్మమ్మ రాలా? చూసారు కదా బిట్టు అయితే ఎవరు వచ్చారు అంటే తాతయ్య పేరు ఒకటే చెప్తున్నాడు, అమ్మమ్మ మాత్రం చెప్పట్లేదు. వాడికి మా నాన్న ఉంటే చాలు చెప్పాను కదా, మా నాన్న ఫ్యాన్స్ అనమాట పిల్లలందరూ. సో నిర్వాణ్, నిశాంత్, నందు అందరు అంతే అనమాట మా నాన్న ఫ్యాన్స్. సో ఇంకా మైసూర్ పాక్ గురించి చెప్పాలంటే ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చెప్పలేను, నాకు అంత నచ్చింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మనము స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదా ఎగ్జాక్ట్గా అలాగే ఉందనమాట. సో మా ఇంట్లో అందరికి చాలా నచ్చింది మైసూర్ పాక్ అయితే. మా మమ్మీ సెకండ్ టైం ట్రై చేసింది. సో ఫస్ట్ టైం ఒకసారి మేము లేనప్పుడు ట్రై చేసింది, సో ఇప్పుడు మళ్ళీ చేసింది, చాలా బాగుండింది, నాకు చాలా చాలా నచ్చింది. సో ఇంకా మేమందరం మైసూర్ పాక్ తింటూ ఉన్నాము. అండ్ హాస్ని చూడండి ఏం చేసిందో, మెహందీ పెట్టుకుంటుంది కాలికి, తనే పెట్టుకుంది ఇది. అయ్యో మైసూర్ పాక్ చేసిస్తుంది అమ్మమ్మ. మా మమ్మీ చెప్తూ ఉందనమాట హాస్ని మాటలన్నీ. హాస్ని మాటలు ఇప్పటికీ ముద్దే అనమాట మా ఇంట్లో అయితే. చెప్పాను కదా హాస్ని మా ఇంట్లో ఫస్ట్ చైల్డ్, సో చాలా ఇష్టం హాస్ని అంటే అందరికి. నేను వస్తా తాతయ్య. అను నేను వస్తా తాతయ్య అని చెప్పు బిట్టు. బిట్టు గారు అది అక్కయ్యరా? అక్కయ్య.
సో ఇంకా మమ్మీ వాళ్ళు స్టార్ట్ అవుతామని తెలియగానే చూసారా బిట్టు ఇంకా వదలట్లేదు, నేను కూడా వస్తాను అంటున్నాడు అనమాట. సో ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేశారు, ఇంకా మమ్మీ వాళ్ళు బయలుదేరేశారు, ఇంకా బిట్టు యాజ్ యూజువల్ మళ్ళీ ఏడ్చాడు. సో ఇంకా కాసేపు అలా ఏడ్చి ఇంకా కామ్ అయిపోయాడు. ఇంకా హాస్ని మమ్మీకి నాన్నకి సెండ్ ఆఫ్ ఇస్తుంది. సో మేమందరం ఇంకా మమ్మీ వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. బిట్టు హ్యాపీ బర్త్డే బిట్టు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బిట్టు. చూడు, థ్యాంక్ యూ మమ్మీ చెప్పు, థ్యాంక్ యూ మమ్మీ చెప్పు. నాన్న కార్కి పెట్రోల్ పట్టిస్తున్నా, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు నాన్న. బిట్టులు హ్యాపీ టు యూ, నువ్వు చెప్పు హ్యాపీ టు యూ చెప్పు. హ్యాపీ టు యూ, హ్యాపీ టు యూ బిట్టు, హ్యాపీ టు యూ బిట్టు. బిట్టు ఎవరి బర్త్డే అమ్మా రేపు? రేపు ఎవరి బర్త్డే? బిట్టుది. నువ్వు చెప్పు. బిట్టుది ఏం నొక్కుతావు, ఏం నొక్కుతావు తల్లి? తల్లి వద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు స్పెషల్ వ్లాగ్ అనమాట, రేపు బిట్టు బర్త్డే. సో ఈరోజు వచ్చేసి బిట్టు బర్త్డేకి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి, లైక్ కొంచెం షాపింగ్ ఉంది. నిన్న వెళ్ళాము అనమాట, నైట్ వెళ్ళాము, బట్ దొరకలేదు, దివాళీ టైం కదా. సో స్టాక్ మొత్తం అయిపోయింది అనమాట, జస్ట్ ఒక 2 or 3 మోడల్స్ ఉన్నాయి అంతే, బట్ నాకైతే ఏం నచ్చలేదు. సో నిన్న ఒక 2 షాప్స్ చూసాము, అండ్ ఇంకా ఈరోజు చూడాలి వెళ్ళి. హాస్నికి బిడ్డుకి ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకోవాలి బర్త్డే కోసం, అండ్ కేక్ ఆర్డర్ ఇవ్వాలి, అండ్ ఇంకొంచెం పని ఉందన్నమాట, లైక్ బిట్టుకి వ్యాక్సిన్ వేయించాలి ఈరోజు. సో ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాము హాస్పిటల్కి, బిట్టు హాస్పిటల్కి. సో అందుకని స్టార్ట్ అయిపోయాము, నేను మా హస్బెండ్ ఇంకా బిట్టు. హాస్ని వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉంది, హాస్ని తీసుకెళ్తాను అనమాట, తన డ్రెస్ కొనేటప్పుడు తీసుకెళ్తాను. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది ఇప్పుడైతే. ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళేసి వీలైతే ఒక షాప్ చూస్తాము. సో చూసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ లంచ్ చేసి ఆ తర్వాత హాస్ని తీసుకుని వెళ్తాము. సో ఈరోజు ప్లాన్ అయితే అది. చూస్తూ ఉండండి మీరు వ్లాగ్ అయితే. సో మీ అందరికీ నెల్లూరు వ్లాగ్ అంటే చాలా ఇష్టం కదా, సో ఎంజాయ్ చేసేయండి. నేను లైట్ లైట్గా కుదిరితే నెల్లూరులో కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో మరి ఇంకెందుకైతే ఆలస్యం, వీడియో చూసేస్తూ ఉండండి మీరైతే. బిట్టు బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బిట్టు హ్యాపీ టు యూ చెప్పు. ఎవరి బర్త్డే రేపు? ఏచి రాను, నీకు మూతి కడగల బనానా పెట్టి. ఏది బాయ్ చెప్పు. బాయ్ బాయ్, లవ్ యూ, లవ్ యూ, టాటా టాటా, టేక్ కేర్, టేక్ కేర్, బాయ్ 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 బాయ్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. చెప్పాను కదా బిడ్డకి బర్త్డే డ్రెస్ అయితే దొరకలేదు. సో ఇంకొక షాప్కి వెళ్తున్నాం అనమాట, కాపు స్ట్రీట్ అంటారు. సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే. అండ్ ఇది వచ్చేసి మినీ బైపాస్ రోడ్. సో చాలా బాగుంటుంది ఈ రోడ్ అయితే. చూసారా క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంది, స్కై కూడా సూపర్గా ఉండింది, అంటే క్లౌడ్స్తో బాగుండింది అనమాట చూడడానికి. అండ్ ఇక్కడైతే ఎక్కువ ఈ షాప్స్ ఉంటాయి, గోల్డ్ షాప్స్ ఉంటాయి, జోయల్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, మల్బార్ గోల్డ్, అవన్నీ ఇటు సైడే ఉంటాయి అనమాట, ఈ రోడ్లోనే ఉంటాయి. లైన్గా వెళ్తూ ఉన్నామంటే అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ కళ్యాణ మండపాలు కూడా చాలా ఉంటాయి. అండ్ ఇవి ఉంటాయి కదా బ్రాండ్స్ షాప్స్ ఉంటాయి కదా, లైక్ మాన్యవర్, స్టెప్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో బాగుంటుంది ఈ రోడ్డు కూడా, నాకు చాలా నచ్చుతుంది, చాలా డీసెంట్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అనమాట చూడడానికి. అండ్ ఇది వచ్చేసి విజయమహల్ గేట్. సో ఇక్కడ పైన ట్రైన్ వెళ్తూ ఉంది, సో కింద నుంచి వెళ్ళొచ్చు అనమాట మనం. అక్కడ గేట్ వేసేసారు కదా ట్రైన్ వచ్చినప్పుడు, సో అండర్ బ్రిడ్జ్ లాగా అనమాట. సో ఇక్కడ నాకు ఈ డిజైన్ చాలా ఇష్టం, ఈ వాల్స్ మీద పెయింట్స్ చూసారా ఎంత బాగుందో, వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి, కలర్ఫుల్ బబుల్స్ లాగా. సో నాకు చాలా నచ్చుతుంది ఈ డిజైన్ అయితే, సో మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇంకా మేము రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్, ఇది క్రాస్ చేయంగానే బిట్టు హాస్పిటల్ వచ్చేస్తుంది. బిట్టుకే కాదు హాస్ని కూడా ఫస్ట్ నుంచి అక్కడే చూపిస్తాం మేము. అండ్ హాస్నికే కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గర చూపించుకుంటున్నాము. సో ఇదే అనమాట హాస్పిటల్. సో వచ్చేసాం మేము లోపలికి. సో ఇంకా మేము హాస్పిటల్కి వచ్చేసాము, అండ్ బిడ్డకు వ్యాక్సిన్ వేయించేసుకున్నాము. ఆ తర్వాత చెప్పాను కదా కాపు స్ట్రీట్కి వెళ్ళామని, సో అక్కడ కూడా వెళ్ళిపోయాము, అక్కడ నేనేం షూట్ చేయలేదు. సో అక్కడ డ్రెస్ దొరికింది బిడ్డుకి, అక్కడ తీసేసుకున్నాము. అండ్ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి బిడ్డుని పడుకోబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ అన్న అపాయింట్మెంట్ ఉంది, డాక్టర్ అపాయింట్మెంట్. సో నేను అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ మాకు ఆల్మోస్ట్ 1-1.5 అవర్ వెయిటింగ్ అని చెప్పారనమాట. సో అక్కడ
కూడా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా మేమిద్దరం డీమార్ట్కి వస్తున్నాము. ఆయన చూసారా మేమిద్దరం ఆటోలో వస్తున్నాం. నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం అనమాట నెల్లూరులో ఆటో ఎక్కడం. ఎప్పుడు ఎక్కలేదన్నమాట మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇదే ఇద్దర్ బైక్లో కానీ కార్లో కానీ వెళ్లే వాళ్ళమి. బట్ ఇప్పుడు ఎందుకు ఆటో ఎక్కామంటే మాకు హాస్పిటల్లో పార్కింగ్ దొరకడం చాలా కష్టమైపోయింది. సో మా హస్బెండ్ అక్కడ ఒక 10-15 minutes వెయిట్ చేసి అక్కడ పార్కింగ్ చేసుకున్నారు కార్ని. సో ఇంకా మళ్ళీ తీసామంటే మళ్ళీ పార్కింగ్ పోతుందంట. అందుకని ఇంకా కార్ అక్కడే పడేసి డీమార్ట్కి మేము ఆటోలో వచ్చాము. సో ఇంకా వచ్చేస్తున్నాను అనమాట డీమార్ట్ కి. సో ఇది అటు సైడ్ డీమార్ట్ ఉంటుంది కదా నెల్లూరులో, సో ఆ సైడ్ అనమాట. బాగుంటుంది డీమార్ట్ అయితే, నాకు నచ్చుతుంది. నెల్లూరులో డీమార్ట్ చాలా పెద్దది, 3 floors ఉంటుంది. ముంబైలో డీమార్ట్ కొంచెం చిన్నది అనమాట. ఇంత పెద్ద డీమార్ట్స్, ఇంత పెద్ద 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 షాపింగ్ మాల్స్ కట్టాలంటే చాలా ప్లేస్ కావాలి ముంబైలో. సో ఇదే డీమార్ట్, చాలా బాగుంది కదా చూడడానికి. చూసారా ఎంత పెద్ద బిల్డింగో ఇది. సో మేము ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ కూడా షూట్ చేయలేను ఎందుకంటే నేను చెప్పాను కదా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అసలు షూట్ చేయలేదు. నేను కెమెరా ఆన్ చేశానంటే నాట్ అలౌడ్ అని చెప్పేస్తూ ఉన్నారు. సో ఇంకా మేము బిట్టుకి బర్త్డేకి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా బిట్టుకి హాసినికి డ్రెస్సెస్ తీసుకున్నాము. మోస్ట్లీ ఈరోజు అంతా షాపింగ్ అండ్ హాస్పిటల్తోనే సరిపోయింది. హాస్పిటల్లో ఫుల్ రష్ అనమాట. ఎందుకు రిపోర్ట్ ఇచ్చారు సార్? బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్. కూర్చో, నా రసనాలు ఉండు నీకు. ఉండలే, కూర్చో కూర్చో. బిట్టుకి హాసినికి ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాడో చూపిస్తాను. బర్త్డే డ్రెస్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నాను, లైక్ R9000 అండ్ కాపు స్ట్రీట్ లో కొన్ని షాప్స్ ఉంటాయి అనమాట, సాగర్ అని. సో అక్కడ తీసుకున్నాను బిట్టుకి. అండ్ హాసినికి వచ్చేసి అన్లిమిటెడ్ లో తీసుకున్నాం. నేను హాసిని ఇవాళ అన్లిమిటెడ్ కి షాపింగ్కి వెళ్ళాము. సో అంటే అక్కడ షూట్ చేయలేదన్నమాట, టైం సరిపోలేదు, గబగబా వెళ్ళి వచ్చేసాము 1 hour లో. సో మంచి కలెక్షన్ ఉంది అన్లిమిటెడ్ లో కూడా, చాలా నచ్చాయి నాకైతే. వెస్ట్రన్ ఫ్రాక్స్ ఉన్నాయి మోస్ట్లీ. సో నాకు చాలా నచ్చాయి, అందుకని ఇంకా హాసిని కూడా ఒక 2 dresses తీసుకొని వచ్చేసాము. అండ్ ఇంకా డీమార్ట్ లో కూడా కొంచెం షాపింగ్ చేసాము. హాస్పిటల్లో టైం పడుతుంది అనేసరికి మేము ఇంకా డీమార్ట్కి వెళ్ళాము, 1 hour గ్యాప్ ఉంటే. సో అక్కడ ఇలాంటివి తీసుకున్నాం అనమాట, లైక్ చాక్లెట్స్, ఇంకా ఇవి ఉంటాయి కదా డ్రింక్స్, ఫ్రూటీ అవి తీసుకున్నాము. అండ్ పేపర్ ప్లేట్స్ అట్లాంటివన్నీ రేపటికి అవసరమైనవి తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకేం తీసుకున్నాం, సో చూపిస్తాను మీకు అవి కూడా ఏం తీసుకున్నాను అనేది. అండ్ తర్వాత కేక్ వచ్చేసి నా కజిన్ ఉన్నాడు, సో తనకి బేకరీ ఉందనమాట. తనకి చెప్పేశాను చాలా మంచి డిజైన్స్ దగ్గర అయితే. లాస్ట్ ఇయర్ బిట్టు బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డేకి తన దగ్గర చేయించుకున్నాం, చాలా బాగా వచ్చింది కేక్ అయితే. అండ్ సూపర్ గా ఉంది టేస్ట్ కూడా చూడటానికి. అలాంటి కేక్స్ నెల్లూరులో మోస్ట్లీ ఎక్కడ దొరకవు, లైక్ మాల్స్, డోరేమాన్ అలాంటివి ఉంటాయి కదా, అంటే ఫోటో కేక్స్ అలాంటివి కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి. తనకి హోల్సేల్ బేకరీ అనమాట, సో తన దగ్గర తీసుకుంటూ ఉంటాం మేము. చాలా బాగా చేస్తాడు కేక్ కూడా. మేము ఈసారి కివీ ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చాము, చూడాలి రేపు కేక్ ఎలా ఉంటుందో. సో కేక్ అయితే ఇంకా రేపు వస్తుంది అనమాట. నందుకి, నిర్వాణ్కి, నిషాంత్, బిట్టు, హాసిని, ఖుషి అందరికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తెచ్చాము, అవి కూడా ఇంకా షేర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను డ్రెస్సెస్ చూపించేస్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసి బిట్టు డ్రెస్ అనమాట, బ్లేజర్ టైప్ లో వచ్చింది. లోపల వచ్చేసి వైట్ కలర్ టీషర్ట్ వచ్చింది, ప్యూర్ వైట్ కలర్ అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, మెయిన్ గా చాలా సాఫ్ట్ గా ఉంది. దీనిపైన ఇది వస్తుంది అనమాట బ్లేజర్ లాగా.
చాలా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు ఆ షేర్వాణి అలాంటి ఎథ్నిక్ వేరే కదా తీసుకుంటామని ఈసారి ఇలాంటివి తీసుకున్నాను. బర్త్డే కదా సో బాగుంటుంది. మ్యారేజెస్ కి అట్లాంటి వాటికి అయితే షేర్వాణి టైప్ లో తీసుకుంటాము. సో ఈసారి ఇలాంటివి తీసుకున్నా. వేస్తే ఇలా ఉంటుంది అనమాట. పైన ఎల్లో కలర్ బ్లేజర్ కోట్ లాగా వచ్చింది. సో ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యాంట్. సో సింపుల్ గా ఇలా వచ్చింది. అండ్ వెనకాల ఇది. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి 1700 రూపీస్ ఇది. సో చాలా కాస్ట్ ఉన్నాయి బిట్టు డ్రెస్సెస్ అయితే. 2000-2500 మినిమం ఉన్నాయన్నమాట. నాకైతే అంత వేస్ట్ అనిపించింది. బిట్టుకి అయితే ఇంకా వేస్ట్, చిన్న బాబు కదా ఊరికే ఇంకా పెద్దోళ్ళు అయిపోతాడు, అవి షార్ట్ అయిపోతాయి. అండ్ ఇలాంటివి అయితే మనం ఎక్కువ వేయం కదా, ఫంక్షన్స్కే వేస్తాము. సో అందుకని నేను 2000 ఆ రేంజ్లో చూశాను. సో నాకు ఇది నచ్చింది అనమాట, తీసేసుకున్నాను. చాలా బాగుండింది, వేస్ట్ చూసారు అక్కడ. బిట్టుకి బాగా సెట్ అయిపోయింది. అండ్ ఇది బిట్టు బర్త్డే డ్రెస్ మెయిన్ది. అండ్ ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇది రేపు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వేద్దామని తీసుకున్నాను. ఈసారి చాలా చాలా డిఫరెంట్గా తీసుకున్నాము. యా బిట్టుకి పంచ తీసుకున్నాము. ఇలా వచ్చింది. పైన నార్మల్ షర్ట్ అనమాట, బ్లూ కలర్ షర్ట్ ఇది. అండ్ కింద పంచ. సో ఇలా వచ్చింది పట్టు పంచ. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు చిన్న చిన్న పిల్లలకి ఇలాంటి వేయాలంటే చాలా ఇష్టం. సో అందుకని తీసుకున్నాను. అండ్ దీంతో పాటు పైన కండువ కూడా ఇచ్చారు. సో ఇలా వచ్చింది ఇది. అండ్ ఇంకా దీంతో పాటు స్పెక్స్ ఇచ్చారు, గాగుల్స్, ఒక వాచ్ రిస్ట్ బ్యాండ్ లాగా. అండ్ ఈ చైన్ పులికోరు, సో ఇది కూడా ఇచ్చారు. సో ఇవైతే వెయ్యను నేను, జస్ట్ ఇంకా ఇవన్నీ సెట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి 1000 రూపీస్. బాగుంది క్వాలిటీ అయితే. పట్టు అమ్మ నమ్ముకున్నానమ్మా, ఎందుకు ఏడిపిస్తున్నారు? తీసాడు లేవులేదు, ఏం కాదులే. సో పిల్లలు ఇక్కడ ఆడుతూ ఉన్నారు. సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి డిస్టర్బెన్స్ అనిపిస్తే. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ అనమాట. రేపు మార్నింగ్ వేయడానికి ఇప్పిస్తున్నాను. బిట్టు కాంగా చూడు, కాంగా ఆడుకో, కాంగా ఆడుకో. ఓకే లేదు. అండ్ ఇవి వచ్చేసి హాసిని కోసం తీసుకున్నాను. బిట్టుందో బిట్టు అమ్మని తీసుకొని బయటకు వెళ్ళి వాడు ఆడుకుంటాడు. అండ్ హాసినికి వచ్చేసి ఈ ఫ్రాక్స్ తీసుకున్నాను, వెస్ట్రన్ వేర్ అనమాట. చాలా నచ్చింది నాకు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఫ్యాబ్రిక్ మెయిన్ చాలా బాగుంది. ఇలాంటివి అయితే నైట్ టైం వేసామంటే సూపర్గా ఉంటుంది. సో ఎలాగో పార్టీ నైట్ టైమే ఉంటుంది కాబట్టి నేను ఇలాంటివి తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. వెస్ట్రన్ వేర్ అనమాట ఇది, వెస్ట్రన్ ఫ్రాక్ లాగా. నీ లెంత్ వస్తుంది, అంటే ఫుల్ ఫ్రాక్ కాదు, షార్ట్ ఫ్రాక్ అనమాట. పైన ఇలా వచ్చింది. సో నాకు చాలా చాలా నచ్చింది. ఇది వేస్తే ఇంకా సూపర్గా ఉండేది. హాసిని బాగా సెట్ అయింది అనమాట, అందుకని తీసుకున్నాను. సో ఇలా వచ్చింది. సేమ్ బ్యాగ్ కూడా ఇంతే వచ్చింది. సో ఇలాగా. సో ఇది నెక్స్ట్ డ్రెస్ ఇది అనమాట, జంప్ సూట్ అంటాం కదా అలాంటిది. సో టోటల్గా ఉంటుంది, పైనుంచి కింద వరకు ఇలాగే వస్తుంది. ఇలాంటివి అయితే హాసిని చాలా ఇష్టము. సో ఇది నచ్చింది అనమాట నాకు, డిజైన్ కూడా నచ్చింది. కొన్ని కొన్ని మరీ పలుచగా ఉంటాయి, బట్ ఇవి బాగుంది, ఫ్యాబ్రిక్ నచ్చింది. సో నెక్ దగ్గర ఇలాగ పింక్ కలర్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇంకా మొత్తం ఇలాగే వచ్చింది అనమాట. ఇక్కడ వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది, చిన్న థ్రెడ్స్ వస్తాయి. అండ్ కిందంతా ఇక సేమ్ అనమాట, జంప్ సూట్ అంటాం కదా అలాంటిది. చాలా బాగుంటాయి పిల్లలకి ఇలాంటివి అయితే. సో ఇది ఇంకా ఫుల్ లెంత్ అనమాట, మనకి కింద యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. సో బాగుంటుంది ఇదైతే. అండ్ ఇంకా అన్లిమిటెడ్లో బిట్టుకి ఇలాంటి టీషర్ట్స్ తీసుకున్నాను, అంటే రేపు డ్రెస్ వేసిన తర్వాత ఇలా మార్చుకోవడం కోసం. సో ఇది నార్మల్ టీషర్ట్స్ అనమాట. చెప్పాను కదా బిట్టు డ్రెస్ అని నేను డొనేట్ చేసేసాను. సో ఆల్మోస్ట్ ఇంకా వార్డ్రోబ్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా తీసుకుంటూ ఉండాలన్నమాట, డైలీ వేర్కి, పార్టీ వేర్కి, అన్నీ అయిపోయాయి. సో ఇది తీసుకున్నాను. ఇది కొంచెం చిన్నదిగా ఉంది, బట్ డిజైన్ నాకు చాలా నచ్చింది. ఇప్పటి వరకైతే సరిపోతుంది, ఫ్యూచర్లో కొన్ని రోజులు ఎక్కువ రోజులు రాదు. సో ఇది ఇక్కడంతా కార్ ప్రింట్ వచ్చింది అండ్ ఫుల్ హ్యాండ్స్. సో సింపుల్ టీషర్ట్ అనమాట, చాలా నచ్చింది నాకు. ఇది తీసుకున్నాను. బిట్టుకి కార్స్, బైక్స్ అట్లాంటివి అంటే చాలా ఇష్టం. సో అందుకని ఇక్కడ ప్రింట్ అంతా అలాగే ఉంది, కార్స్ ప్రింట్.
సో అందుకని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ టీషర్ట్, ఇది లెమన్ ఎల్లో టీషర్ట్, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది, దీని మీద అంతా స్కేటింగ్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ చాలా బాగుంది డిజైన్ కూడా. సో ఇది నెక్స్ట్ టీషర్ట్. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ టీషర్ట్, లయన్ ఉంది ఇక్కడ, ఎంత బాగుందో చూడండి, నాకు చాలా నచ్చింది. గాగుల్స్ పెట్టుకున్న లయన్ అన్నమాట, స్టైలిష్ లయన్. సో ఇది కూడా బాగుంది, కలర్ చాలా బ్రైట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈచ్ వన్ 199 rupees అన్నమాట. మనం 3 కొన్నామంటే మనకి 600 పడుతుంది కదా, 100 తగ్గిస్తారు, డిస్కౌంట్ వస్తుంది. సో ఈ మూడు కలిపి 500 పడింది. ఈ మూడు కలిపి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, అన్లిమిటెడ్లో చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అండ్ ఎప్పుడో బిట్టు పుట్టినప్పుడు ఒకసారి వెళ్ళామన్నమాట, ఇక్కడ నెల్లూరులో ఫస్ట్ పెట్టారు అప్పుడు కొత్తల్లో, అండ్ మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. సో నాకు చాలా ఇష్టం అనమాట అన్లిమిటెడ్కి, వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఉంటుంది బట్ టైం అయిపోతూ ఉంటుంది. సో ఈసారి మాత్రం ఇంకా హాస్నికి వెళ్ళగో పార్టీ ఒకటి దొరకలేదు, సో ఇంకా అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అనేవి లాస్ట్ ఆప్షన్, అక్కడ వెళ్ళాము. సో నచ్చాయన్నమాట తీసేసుకున్నాము. ఇవి ఇంకా పిల్లల కోసం తీసుకున్న డ్రెస్సెస్ అయితే. అండ్ డిమార్ట్లో కొన్ని తీసుకున్నాము, అవి చూపిస్తాను. ఏమేమి తీసుకున్నామంటే ఇవి తీసుకున్నాను, రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవి, హాసనికి ఒకటి, ఇంకా మా ఆడపడుచు పాపకు ఒకటి తీసుకున్నాను. సో ఇది దీంట్లో ఇవి ఉంటాయి, ప్లేడో ఉంటాయి, నేను ఓపెన్ చేయలేదు, గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఓపెన్ చేయట్లేదు. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, డిమార్ట్లో చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇవి. ప్లేడో ఉంటుంది అండ్ లోపల అంటే మౌల్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్లేడోస్ ఉంటాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 129 rupees. సో బాగుంటుంది, మనం ఆడుకున్న తర్వాత మళ్ళీ అన్ని దీంట్లో రీప్లేస్ చేసేసుకోవచ్చు బకెట్లో. సో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. ఇలాంటివి రెండు తీసుకున్నాను, గర్ల్స్కి అయితే ఇవి, అండ్ బాయ్స్కి కార్స్ తీసుకున్నాను, అవి బిట్టు తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడే, ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ, అందుకని నేను ఇంకా కార్లు ఇచ్చి పంపించేసాను, ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా హాస్నికి చెప్పాను ఇవి విరగొట్టకుండా చూసుకోమని, సో తను హాల్ తీసుకొని ఆడిపిస్తూ ఉంది బిట్టుని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను, ఇది ఉంటుంది కదా, నాకు దీన్ని ఏమంటారు తెలీదు, ఇలాంటి ఇవన్నీ వస్తాయి కదా ట్విస్ట్ చేస్తే, సో బర్త్డే పార్టీలో వేయడానికి తీసుకున్నాను. ఇదంతా డోరేమోన్ బొమ్మలు ఉంటాయి లోపల, సో డోరేమోన్, నోబిత, శిశుక, డోరేమి, ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ట్విస్ట్ చేస్తే లోపల నుంచి అవన్నీ పడతాయి పేపర్స్, ఆ పాపర్ పాపర్ అంటారు కదా అది. సో ఇది తీసుకున్నాము, నేను అది తీసుకోలేదు అనమాట, ఫోమ్ స్ప్రే ఉంటుంది కదా తీసుకోలేదు, ఇంకా అంతా పడిపోతుంది పిల్లల మీద, కేక్ మీద, అందుకని ఇవైతే కొంచెం పక్క కొట్టామంటే మన చేతితో ఇట్లా వేరేసేయచ్చు. సో అందుకని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొన్ని పేపర్ ప్లేట్స్ తీసుకున్నాను, స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి పిల్లలకి, అపార్ట్మెంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలిచాము, సో వాళ్ళందరికీ ఇంకా స్నాక్స్ కోసం ఈ ప్లేట్స్. అండ్ ఇవి తీసుకున్నాను ఫ్రూటీస్, సో ఒక 30 fruities తీసుకున్నాను, అంటే మళ్ళీ కూల్ డ్రింక్స్ తెచ్చి గ్లాసులో పోసి అవి కింద పోను పైన పోసు అంతా లేకుండా ఫ్రూటీస్ అయితే ఇంకా తలా ఒకటి ఇచ్చేయచ్చు కదా అని ఇవి తీసుకున్నాము, టెట్రాప్యాక్స్. సో చిన్న చిన్నవి అనమాట, సరిపోతుంది ఒక 1 person కి ఇది సరిపోతుంది. సో ఇలాంటివి ఒక 30 తీసుకున్నాను. అండ్ ఇంకా బెలూన్స్ తీసుకున్నాను ఇవి, రేపు బిట్టు ఊకే సింపుల్గా అక్కడ బర్త్డేకి డెకరేట్ చేద్దామని తీసుకున్నాము, చూడాలి ఇలాంటి ఒక 4 packets తీసుకున్నాను. అండ్ ఇంకేం తీసుకున్నానంటే చాక్లెట్స్ తీసుకున్నాను తర్వాత. సో ఈ 4 types ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను, ఇవి వచ్చేసి ఒకటి జెల్లీస్, ఇవి ఆల్పన్ లీబే జెల్లీస్ వస్తాయి కదా స్ట్రాబెరీ ఫ్లేవర్ ఒకటి, ఇవి హాస్ని చాలా ఇష్టం అండ్ నాకు కూడా చాలా ఇష్టం, సో అందుకని ఇవి తీసుకున్నాను. ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్ అండ్ ఇంకొకటి ఇది గోవా ఫ్లేవర్, జామకాయ ఫ్లేవర్, ఇది కూడా చాలా చాలా బాగుంటాయి చాక్లెట్స్, అయితే నా ఫేవరెట్ అనమాట. అండ్ స్ట్రాబెరీ 2 తీసుకున్నాను, ఇలాంటి టోటల్గా 3 packets ఆఫ్ జెల్లీస్, అంటే జెల్లీ చాక్లెట్సే. అండ్ ఇక్కడ వచ్చి కచ్చా మ్యాంగో, హాస్నికి ఇవి కూడా ఇష్టము, హాస్ని చాక్లెట్స్ అన్ని తిందనమాట, ఏవో కొన్ని సెలెక్టెడ్గా తింటుంది, సో దానికి ఇష్టమైనవి అయితే కొంచెం ఒకటి రెండు తింటుంది కదా అని తీసుకున్నాను ఇవి. సో చాక్లెట్స్ తినకపోతేనే నాకు మేల్ అనమాట, పిల్లలు తినద్దు తినద్దు అన్నకంటే వాళ్ళు తినకపోతే అసలు ఏ బాధ ఉండదు. సో టోటల్గా ఈ 4 packets చాక్లెట్స్ తీసుకున్నాను. అండ్ ఇంక తర్వాత ఇవన్నమాట, ఇవి బ్రషెస్ ఉంటాయి కదా టూత్ బ్రషెస్, సో ఇది నేను యూజ్ చేస్తాను అండ్ ఇది మా హస్బెండ్కి,
ఇక్కడ పెట్టేసి వెళ్దామని తీసుకున్నాము. అంటే ఇంకా మళ్ళీ ముంబై నుంచి వచ్చినప్పుడు ఈ టూత్ బ్రష్లు పేస్ట్లు కూడా మేము క్యారీ చేయాలంటే కష్టమైపోతుంది. సో అందుకని ఇవి తెచ్చేసుకున్నాము. ఇక్కడ పెట్టేసామంటే మేము వచ్చిన ఒక 20 డేస్కి వాడేసుకొని ఇంకా పడేసేయచ్చు. సో ఇది తీసుకొచ్చాను, నాకొకటి మా హస్బెండ్కి ఒకటి, అండ్ ఇది హాసినికి. సో ఇది కొత్త డిజైన్ వచ్చింది అనమాట బ్లాక్ కలర్లో. సో ఇది తీసుకున్నాము, ఈ 3 తీసుకున్నాను. అండ్ తర్వాత స్నాక్స్ కోసంగా ఈ మిక్చర్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, కట్టా మీటర్ మిక్చర్ అంటాం కదా అలాంటిది, సూపర్ ఉంటుంది. ఇదైతే హల్దీరామ్స్లో కూడా ఉంటుంది, బట్ డీమార్ట్ నాకు ఇది ఒక బ్రాండ్ కనిపించింది, బాగుంది. ఇదైతే ఇలాంటిది హల్దీరామ్స్ నాకు దొరకలేదనమాట ఇక్కడ నెల్లూరు డీమార్ట్లో. సో స్టాక్ అయితే ప్రస్తుతానికి ఇది ఉంది. సో ఇది తీసుకున్నాను, చాలా బాగుంటుంది. అంటే ఈ టైప్ అయితే నాకు తెలుసు, ఈ బ్రాండ్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది, 1 కిలో ప్యాకెట్ అనమాట. నాకు ఇది ఎంత పడిందో గుర్తులేదు, బై వన్ గెట్ వన్ ఆర్ కొంచెం డిస్కౌంట్ ఏమో వచ్చింది. సో ఇది తీసుకున్నాను ఒక ప్యాకెట్, 1 కిలో ప్యాకెట్ మొత్తం సరిపోతుంది అనమాట. కేక్ ఉంటుంది, అలాగే ఈ మిక్చర్ ఉంటుంది, అండ్ చాక్లెట్స్ ఉంటాయి, ఫ్రూటీ ఉంటుంది. సో పిల్లలకి అంతే అనమాట, జస్ట్ స్నాక్ లాగా ఇస్తున్నాము. అండ్ ఇక మా ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. సో ఇది పిల్లల కోసం అనమాట, పిల్లలకి ఇలాంటివి అయితే ఇష్టంగా తింటారు కదా స్నాక్స్ అయితే. సో ఇది తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ ఇదనమాట, ఇది మొన్న మా నాన్న తీసుకొచ్చారు ఇంటికి, అప్పుడు బిట్టు ఇష్టంగా తిన్నాడు. సో బిట్టు అసలు అలాంటి తింటే నాకు అదొక ఏమంటారు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. నిజంగా బిట్టు అసలు ఏమి ట్రై చేయడు కొత్తవి అయితే. హాసిని అనుకుంటే హాసిని కంటే ఇంకా ఘోరం బిట్టు. సో ఇవి ట్రై చేశాడు బిట్టు, వాడికి నచ్చాయి. అంటే ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను, ఎప్పుడన్నా అలా పప్పులు అలాంటివి అడిగినప్పుడు ఇవి ఒక 2 ఇద్దామని తెచ్చాను. మసాలా పీనట్స్ ఉంటాయి కదా అవి. సో ఇదొక చిన్న ప్యాకెట్ హల్దీరామ్స్ది ఇది. అండ్ ఇంకేమున్నాయి, సో ఇంకంతే, ఇవన్నీ ఫ్రూటీసే మొత్తం. అండ్ నాకు ఇవన్నిటికీ కాంప్లిమెంటరీగా ఇవి ఇచ్చారు. సో 2 జింజర్ గార్లిక్ పేస్ట్లు, అండ్ ఇది ఇచ్చారు హనీ ఇచ్చారు, చిన్న హనీ బాటిల్. ఇవి ఫ్రీ అనమాట. సో మా బిల్కి ఇవి ఇచ్చారు. అంటే మేబీ ఎంత వాల్యూని బట్టి ఎంత ఇస్తే నాకు తెలీదు. మాకైతే ఈ 2 ఆచి జింజర్ గార్లిక్ పేస్ట్లు వచ్చాయి, ఒక హనీ బాటిల్ ఇచ్చారు. సో ఇంతే అనమాట నేను చేసిన షాపింగ్ అయితే ఈరోజు. మోస్ట్లీ షాపింగ్తోనే సరిపోయింది టైం అంతా. పిల్లలకి ఇంకా బట్టలు షాపింగ్ అంటే ఇంక అంతే కదా, చాలా టైం పడుతుంది, ఒకటి 2-3 షాపులు తిరగాలి కదా. సో ఇంకా అయిపోయింది ఈరోజు టైం అంతా. ఇంకా 12 o'clock అయితే కేక్ ఏం కట్ చేయట్లేదు, బిట్టు చిన్నోడు కదా ఇంకా అంతసేపు నిద్రపోడు. ఇంకా అంతసేపు మేల్కోవాలంటే మధ్యలో నిద్రపుచ్చి మళ్ళీ అప్పుడు లేపానంటే ఇంకా అసలు పడుకోడు, ఒక 1 or 2 చేస్తాడు. ఇంకా మార్నింగ్ విసిగిస్తూ ఉంటాడు, మన టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో అందుకని నైట్ కేక్ అయితే ఏం అనుకోవట్లేదు, జస్ట్ ఇంకా పడుకోబెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచాక చూడాలి రేపేం చేస్తామో, రేపేమేం ప్లాన్స్ ఉంటాయో. ఈవినింగ్ అయితే పార్టీ అనమాట, లైక్ కేక్ కటింగ్, అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళందరూ వస్తారు. మా చెల్లెలు వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేరు కదా ఇంకా ఒక్క రోజు కోసం. సో ఇంకా మేమే అనమాట, మా ఇంట్లోనే మా అత్తయ్య మావయ్య మేము, హరిత వాళ్ళు, ఇంకా మమ్మీ నాన్న సాయిరామ్ సౌజన్య. సో మా 4 ఫ్యామిలీస్ అనమాట. చాలా టైర్డ్ అయిపోయాను నిజంగా, తిరుగుతూనే ఉన్నాను మార్నింగ్ లేచినప్పటి నుంచి. ఇంకా మధ్య మధ్యలో వచ్చి పిల్లలకి ఏదో ఒకటి పెట్టుకుని మళ్ళీ వెళ్తూ ఉన్నాను. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. అండ్ నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. నాకైతే ముంబైలో లాస్ట్ మంత్ అంతా చాలా డల్గా ఉంది, చాలా వీక్గా ఉండింది. నా దగ్గర ఇది ఉంటుంది కదా బీపీ చూసుకునేది ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ మెషిన్ ఉంది నా దగ్గర డిజిటల్ది. సో దాన్ని చూసుకున్నప్పుడల్లా నాకు లో బీపీ చూపిస్తూ ఉండింది. సో ఎందుకో కొంచెం అలా అనిపించింది అనమాట, చాలా వీక్ అయిపోయింది బాడీ అయితే. బిట్టుతో నిద్ర ఉండదు మెయిన్గా నాకు నైట్ అంతా, ఇప్పటికీ అలాగే చేస్తున్నాడు వాడు అయితే. ఇంకా చూడాలి ఈ బర్త్ అయ్యాక కొంచెం మారుతాడేమో. సో వర్క్ కూడా ఎక్కువ అయిపోయింది అనమాట, అక్కడ ఇంకొకదాన్ని ఉంటాను కదా, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇల్లు యూట్యూబ్ అన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో నాకు ఇంకా బాడీ అంతా చాలా వీక్ అయిపోయినట్టు అనిపించింది, నాకేమో లో బీపీ ఉందేమో అనిపిస్తూ ఉండింది. సో ఇంకా హాస్పిటల్కి వెళ్తే అలాంటిది ఏం లేదని చెప్పాడు. సో బట్ కొంచెం డైట్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు అనమాట. అంతే డాక్టర్ ఏం చెప్పలేదు, అంటే మేజర్ డిఫరెన్సెస్ ఏం లేదనమాట, ఏం టెస్ట్లు కూడా అవసరం లేదన్నాడు, ఏం అవసరం లేదు, కొంచెం స్ట్రెయిన్ అయితే అలా ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇంకా అంతే. సో హాస్పిటల్కి వెళ్ళడానికైతే కొంచెం హ్యాపీ అనిపించింది, నాకేమి అంటే అగెనెస్ట్గా ఏం చెప్పలేదు, ఏం రిజల్ట్స్ అయితే ఏం రాలేదు. సో హ్యాపీ. సో అదనమాట, ఇదైతే ఇలా జరిగింది.
ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి బ్లాగ్స్ ఇంకా వస్తాయి మీ అందరి కోసం. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.